నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలోని సోలార్ విద్యుత్తో పైలట్ ప్రాజెక్టుగా చేయనున్నారని జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ తెలిపారు. సోలార్ విద్యుత్ ద్వారా గ్రామంలోని ప్రతి ఇల్లు, వ్యవసాయ పొలాలు, వాణిజ్య అవసరాల కోసం వినియోగించే విద్యుత్ సరఫరాను సోలార్ ద్వారా వినియోగించేలా ప్రథమంగా కొండారెడ్డి పల్లెలో ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. దీని ద్వారా భవిష్యత్తులో రైతులకు విద్యుత్ సమస్యలు ఎదురు కాకుండా చూడవచ్చునని, నాణ్యమైనటువంటి విద్యుత్తును పొందవచ్చని ఆయన అన్నారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని విస్తృతం చేయడంలో భాగంగా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఈ అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నట్లుగా తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ సీఎండి ముషారఫ్ అలీ ఫరూఖీ, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించి వ్యాపారస్తులు లక్ష్మమ్మతో మాట్లాడిన సీఎండి సోలార్ విద్యుత్ వినియోగించడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు. రైతు లింగయ్యకు సోలార్ విద్యుత్ వల్ల కలిగే ఉపయోగాలు మరియు ఇతర ఆదాయ మార్గాలను వివరించారు. గ్రామ మహిళా జ్యోతి మహిళా సంఘం సభ్యురాలు లచ్చమ్మను గృహ అవసరాలకు సరిపడా విద్యుత్తు సూర్యుని ఎండ ద్వారా తయారు చేసుకోవచ్చునని, మిగులు విద్యుత్తును ప్రభుత్వానికి అమ్ముకోవచ్చునని ఆమె వివరించారు. కలెక్టర్ గారి పైన ఇంకొక ఫ్లోర్ కడతారా, అలానే వదిలేస్తారా? సార్ పైన సోలార్ పెడతాము. ఏమేమి పెడతాం? సోలార్ కానీ కరెంటు చాలా బిల్ తగ్గిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. పెట్టాలి కదా, సహకరిస్తారా? అండ్ కొద్దిగా అగ్రికల్చర్ కనెక్షన్ కూడా పెరిగింది. ఎస్సీ గారికి నేను ఇక్కడే అందరి ముందు ఆదేశాలు ఇస్తున్నాను. ఎస్సీ గారు వారం 10 రోజులు ఓకే సార్, మీరు మీ పెండెన్సీ మొత్తం కంప్లీట్ చేయండి. ఈ గ్రామానికి ఎలాంటి బడ్జెట్ ఇష్యూ లేకుండా మీకు బడ్జెట్ శాంక్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా సెలెక్ట్ చేసుకున్నందుకు గౌరవ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ 1 వీక్ సర్వే ఉందో ఆ సర్వేలో ఖచ్చితంగా కూడా మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. త్రూ పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, అట్లానే అగ్రికల్చర్కి వెళ్ళినప్పుడు త్రూ ఎంఈఓ కూడా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి 100% సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు చెప్పినట్టు వన్స్ ఈ సర్వే అయిపోయిన తర్వాత కూడా ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ వీళ్ళందరికీ అవగాహన కల్పించి మళ్ళీ ముందుకు ఎట్లా వెళ్ళాలనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని 100% గ్రామాన్ని సోలార్గా చేయడానికి మేము కూడా 100% ప్రయత్నం చేస్తున్నాం సార్. ఖచ్చితంగా కొండారెడ్డి పల్లి ప్రజలు కూడా ఇంతకుముందు చాలా విషయాల్లో కూడా చాలా ముందుగా ఆలోచించి డెవలప్ చేసుకోవడం జరిగింది. దీన్ని కూడా 100% సోలార్ చేయడానికి ముందుకు వస్తారని నేను భావిస్తున్నాను సార్. సో మా అందరి తరఫున కూడా, ప్రజల తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, ఇక్కడికి వచ్చిన అందరు రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ సోలార్ రూఫ్ టాప్ లో పెట్టుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రామం సెలెక్ట్ అయినందుకు మీ అందరికీ అభినందనలు. దాదాపు అన్నిట్లో మా సభ్యులు ఉంటారు, ఎస్ఐటీ సభ్యులు ఉంటారు. ఇక్కడ కొండారెడ్డిపల్లిలో 42 సంఘాలు ఉన్నాయి, 446 మంది సభ్యులు ఉన్నారు. సో ఈ సభ్యులందరికీ ఎలాగ గవర్నమెంట్ వాళ్ళు స్కీమ్ తయారు చేశాక ఎలాగ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలనేది మేము చూస్తాము. బ్యాంక్ ద్వారా కానీ, ఎవరి ద్వారా కానీ మాట్లాడి, శ్రీనిధి కానీ బ్యాంక్ ద్వారా కానీ మాట్లాడి, ఎవరెవరైతే ఇంటి కప్పు పైన సోలార్ ప్లాంట్స్ పెట్టుకోదలుచుకున్నారో వాళ్ళందరికీ లోన్ అరేంజ్ చేసి, కొద్దిగా లాంగ్ పీరియడ్ ఉండేటట్టు చూసి లోన్ అరేంజ్ చేసి మీకు ఆ సపోర్ట్ చేయడానికి చేస్తామని చెప్పడం కోసం వచ్చింది. మీకు ఈ ఫైనాన్షియల్ ఇది కావాలంటే కనుక ఇక్కడ మా జిల్లా అధికారులు డిఆర్డిఓ గారు ఉంటారు, హోమ్లెస్ గారు ఉంటారు, వాళ్ళు ఇక్కడ వారు కానీ మా వాళ్ళని ఎవరైనా అడిగితే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. థ్యాంక్ యూ.